ఎవరా ఇతను ఇంత టెన్షన్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఇతని పేరు విక్రమ్. ఇతను ఒక అమ్మాయిని 3 నెలలుగా ఫాలో అవుతున్నాడు. కానీ తను ఎక్కడ నో అంటుందేమో అన్న భయమో లేదా తన మీద తన కాన్ఫిడెన్స్ లేకపోవడమో తెలియదు గానీ ఇంతవరకు అమ్మాయికి ప్రపోజ్ మాత్రం చేయలేకపోయాడు. కానీ తను రేపు లండన్ వెళ్లిపోతున్నా అన్న విషయం తెలిసి ఎలాగైనా తన లవ్ ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు తన లవ్ ని ఎక్స్‌ప్రెస్ చేస్తాడా లేదా ఏం చేస్తాడు అనే దాని గురించి మనం వేచి చూడాల్సిందే. తన చూసినప్పుడల్లా తన కోసం 3 నెలలు కాదు ఇంకో 3 జన్మలు తిరిగినా తప్పలేదు అనిపిస్తుంది. బహుశా పూర్వజన్మలో దేవుడు తన్ని ఐస్కాంతంలాగా నన్ను ఇనుపముక్కలాగా పుట్టించి ఉంటాడేమో. ఆ బంధం ఇప్పటికీ కొనసాగుతోంది. చెప్దామా వద్దా లేదా వెళ్ళిపోదామా? దేవుడా, నిన్నందరూ సర్వంతర్యామంటారు కదా, దాని అర్థం నువ్వు ఎక్కడైనా ఉంటావని. నువ్వే కనుక నిజంగా ఉంటే ఆ అమ్మాయిని పడడానికి ఒక 5 ఛాన్సులు ఇవ్వు దేవుడా. ఎందుకంటే తన నో అంటే నేను తట్టుకోలేను కాబట్టి. హలో, చెప్దామా వద్దా లేదా వెళ్ళిపోదామా? దే అదేంటి, టైం వెనక్కి వచ్చేసింది. నాకు ఛాన్స్ ఇచ్చామంటే నువ్వు ఉన్నావు, ఇప్పుడు చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ఇప్పుడే కాదు, కొంచెంసేపు అయిన తర్వాత రా అమ్మా. ఓకే మేడం. అంటే వెయిటింగ్ చేసిందా? సర్లే, కనీసం దీనికైనా పనికొచ్చా. హలో ప్లీజ్. చెప్పండి బ్రదర్. బ్రదర్ ఛీ, నా మీద నాకేసాయంగా ఉంది, తూ నా బతుకుచడా. హలో మేడం. డబ్బులు ఏం లేవయ్యా, అయినా అడుక్కునే వాళ్ళని లోపలికి వెళ్ళారా అనిస్తారు.
మేనేజర్ అడుక్కునే వాడన. హలో, ఎక్స్క్యూజ్ మీ, నీకు అక్క చెల్లెలు లేరా? అక్క చెల్లెల వరకు ఎందుకులేండి మేడం? ఈ తెలుగులో ఉంది, నాకు తెలుగు చదవడం రాదు. సారీ, ఆ లెటర్ నాది కాదు, ఏదో కింద పడి ఉంటే ఇచ్చాను. తీసుకో. సడన్ గా వాచ్ కేమైంది, పని చేయట్లేదు. ఇప్పుడు దాకా బాగానే పనిచేసిందిగా. అప్పుడే ఛాన్సలర్ అయిపోయా. చా, దేవుడా, కిరాణా కొట్టడానికి కొంచెం కొసరేస్తాడు స్వామి. ఏదో మాట వరుసగా ఐ ఛాన్సలర్ అంటే మరి అయితేనా? నాయనా విక్రమ్, నువ్వు ఏదన్నా సాధించాలి అంటే కావాల్సింది ఛాన్సులు కాదు, కాన్ఫిడెన్స్ అండ్ ఒక సిన్సియర్ ఎఫర్ట్. ఈ రెండూ లేకుండా జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు సాధించాల్సిన దానికోసం ఏం చేయాలని ఆలోచించు. నీ అంతరాత్మ నాకు అర్థమైంది స్వామి. ఇప్పుడు చూడు, ఇప్పు పార్. ఐఎమ్ విక్రమ్. మరి మీరు? మైథిలి. మీరన్నా నాతో 10 నిమిషాలు మాట్లాడాలి, లేదా నేనన్నా మీతో 10 నిమిషాలు మాట్లాడాలి? కూర్చోండి, మీరే 10 నిమిషాలు మాట్లాడండి. ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడారే. మిమ్మల్ని చూడంగానే ఓ పచ్చాలు తిట్టేశానండి. నన్నా? ఎందుకండి? మిమ్మల్ని కాదండి, నా మనసుని. లేకపోతే ఏంటండి, మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరే నాకు కరెక్ట్ జోడి అని, మీకన్నా అందమైన అమ్మ నాకు ఎవ్వరు దొరకరని ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తోంది. వాట్? ఏంటి? సారీ, కోపడదు ప్లీజ్. అయినా ఇలాంటివేవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మళ్ళీ తిట్టుకోవాల్సి వచ్చిందండి. ఎవరిని? మీ మనసునేగా. పా, ఎలా చెప్పారండి? మీరు భలే షార్ప్ కదా. ఈసారి ఎందుకో? ఎందుకేంటండి, మీకు అలవి చెప్పమంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు ఆగండి మేడం, నా మనసు చెప్పింది కదా అని వెంటనే అలవి చెప్పేస్తానా? ఏదో ఓ 4-5 రోజులు ఆగి చెప్తాను గానీ. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ విక్రమ్, మీ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, మీ లైఫ్ ప్లే ఇంకా చాలా సూపర్గా ఉంది. మీరు నన్ను లవ్ చేస్తున్నారని నాకు ఎప్పుడో అర్థమైపోయింది. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? అడగండి. స్త్రీల మీద మీ అభిప్రాయం? స్త్రీల గురించా? ఓకే, ఇప్పుడు తాజ్మహల్ని చూడంగానే మీరు కానీ మీ పక్కవారు కానీ ఏమంటారండి? పా, షాజహాన్ ఎంత బాగా కట్టించాడంటారే గానీ నా దృష్టిలో మాత్రం దాన్ని కట్టడానికి ప్రేరేపించిన ప్రేమ ఒక అమ్మాయిదని నా ఫీలింగ్. ఇంకా ఈ రామాయణం మహాభారతం లాంటి ఇతిహాసాలు కూడా జరగడానికి కారణం ఒక అమ్మాయే అని చెప్పి ఏదో నెగిటివ్ ఫీలింగ్తో అంటూ ఉంటారు. కానీ అవి జరగడం వల్లే కదా మనకి రాజనీతి, తంత్రనీతి, అసలు ఏదో ఒక నీతి అంటూ తెలిసింది. అసలు శూన్యంతో ప్రారంభించి సునాయాసంగా ఏదైనా సరే సాధించగలనని ప్రపంచానికి చాటి చెప్పిన స్త్రీకి ఒక నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయగలం? ఇప్పుడు మీరు నన్ను అసలు అడగాల్సిన ప్రశ్న స్త్రీల పట్ల మీ అభిప్రాయం ఏంటని కాదు, నేను నీకు అలవి చెప్తే నువ్వు నన్ను ఫ్యూచర్లో ఎలా చూసుకుంటావని. దానికి నా సమాధానం, నీకు సక్సెస్ వస్తే నిస్వార్థంగా ఎంజాయ్ చేసే నీ పేరెంట్స్ని అవుతా, నీ కష్టం వస్తే ఎప్పుడు నీ పక్కనుండే బెస్ట్ ఫ్రెండ్ అవుతా, నువ్వు తప్పు చేసి నేను దండించే గురువును అవుతా, అసలు ఇవేమీ కాదు, చివరి శ్వాస దాకా నీకు తోడుగా ఉంటా. అమ్మయ్య, మీకు ఇప్పుడు దాకా చెప్పాలనుకుందంటే చెప్పేశానండి, కానీ మీ ఫేస్ చూస్తుంటే మీరేం చెప్తారా, రిప్లై ఏమి ఇస్తారా అని టెన్షన్గా ఉందండి. సో నా నంబర్ ఇక్కడ రాస్తాను, మీ ఆన్సర్ ఏదో ఫోన్లో చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరంటే నాకు ఇష్టమే, కానీ ఆ ఇష్టం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. అంటే నేను మీకు ముందే తెలుసా? మీరు నన్ను ఫాలో అయ్యే ప్రతిసారి నేను మీకు తెలియకుండా మిమ్మల్ని చూసేదాన్ని. అంటే మీరు నాతో ఇంతసేపు వెయిట్ చేయించారా? మీరు పోయెట్రీ బాగా చెప్తున్నారు కదా అని ఎంజాయ్ చేస్తున్నా. నేను మీరేం చెప్తారో టెన్షన్తో చేస్తుంటే
మీకేమో ఎంజాయ్మెంట్ లాగుందా? అయినా ఇప్పటికిప్పుడు ఆ పోయట్రీ ఎలా చెప్పారు? ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా. అదా కాన్ఫిడెంట్గా ఏ పనైనా చేస్తే అన్ని అలా కలిసి వచ్చేస్తాయి అంతే. అంతే. లైఫ్లో ఏదన్నా సాధించాలనుకున్నా లేదా వీళ్ళే నా లైఫ్ అనుకునే వాళ్ళకి మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలన్నా ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పటమే మా ఈ చిన్న ప్రయత్నం. ఎందుకంటే కాన్ఫిడెన్స్కి మించిన ఆయుధం ఇంకేముంటుంది చెప్పండి?